విశాఖ జిల్లా నర్సీపట్నం స్థానిక ఎన్నికలకు సిద్ధం చేస్తున్న బ్యాలెట్ బాక్సులు ఈవీఎం మిషన్లు రావడంతో మరుగున పడి తుప్పు పట్టిన బ్యాలెట్ బాక్సులకు తుప్పు వదలగొట్టే పనిలో పడ్డ అధికారులు నర్సీపట్నం మండలంలో జరిగే పంచాయతీ ఎన్నికలు ఈసారి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సుతో జరగనుండటంతో వాటిని అధికారులు సిద్ధం చేస్తున్నారు నర్సీపట్నం ఎంపీడీఓ జయమాధవి తెలిపిన వివరాల ప్రకారం నర్సీపట్నం మండలంలో 12వ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు 12 పంచాయతీలలో 124 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఓటింగ్ కు సంబంధించి బ్యాలెట్ బాక్సులు మెటీరియల్ రావడం జరిగిందన్నారు అన్ని పంచాయతీలకు కలిపి 4 రూట్లు వేయడం వాటికి జోనల్ ఆఫీసర్స్ నియమించడం జరిగిందన్నారు పోలింగ్ జరిగే సమయంలో కనీసం జోనల్ ఆఫీసర్లు తనిఖీ చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు పంచాయతీలు 12 పంచాయతీలకు 124 పోలింగ్ స్టేషన్స్ గుర్తించాము సబి కూడా మనకు వచ్చేయని కలిపి రెడీ చేస్తున్నాము మెటీరియల్ అది కూడా సిద్ధం చేసుకుంటున్నాము కావాల్సిన అవసరం ఉన్న మెటీరియల్ అలాగే నాలుగు రూట్లు అన్ని పంచాయతీలకి కలిపి 4 రూట్లు కూడా వేయడం జరిగింది జోనల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది జోనల్ ఆఫీసర్స్కి కనీసం 3 సార్లు పోలింగ్ స్టేషన్స్కి వెరిఫై చేయమన్నారు అలాగే స్పెషల్ ఆఫీసర్ని కూడా మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించారు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా పోలింగ్ స్టేషన్స్ వెరిఫై చేయడం అలాంటి చర్యలు తీసుకుంటారు ఏమైనా లోటుపాట్లు ఉంటే కనుక తగిన చర్యలు తీసుకుంటారు